ఇప్పటికే పలు అద్భుత కీలక సంచలన నిర్ణయాలతో జగన్మోహన్ రెడ్డి గారు పాలన కొనసాగిస్తున్నారు. అయితే ఆయన పరిపాలనలో ఆయన మానస పుత్రిక ఏదైనా ఉంది అంటే అది నాడు నేడు కాన్సెప్ట్. అంటే విద్య అలాగే వైద్య ఆరోగ్య శాఖలకు సంబంధించి నాడు నేడు అనే కార్యక్రమాలను తెర మీదకు తీసుకొచ్చి ఒక అద్భుతమైన పాలనను ప్రజలకు అందిస్తూ ముందుకెళ్ళిపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇలాంటి టైంలో ఈ నాడు నేడు అనే కాన్సెప్ట్ని పారిశుద్ధ్యం అలాగే సుందరీకరణ విషయంలో కూడా అవలంబించేందుకు ఒక కొత్త నిర్ణయాలు చేపట్టబోతున్నారు. ఆ డీటెయిల్స్ ఏంటనేది ఒకసారి నేను మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన మొదటి రోజుల నుంచే కూడా ప్రభుత్వ ప్రాధాన్యతలు ఏంటి అనేది వివరిస్తూ వస్తున్నారు. ప్రధానంగా సంక్షేమ కార్యక్రమాల అమలు అనేది ప్రధాన అంశంగా ఎంచుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అయితే అభివృద్ధి విషయానికి వచ్చేసరికి విద్య అలాగే వైద్య ఆరోగ్యానికి పెద్దపీట వేశారు. అది అందరికీ తెలిసిన విషయం. మొదట్లో కలెక్టర్ కాన్ఫరెన్స్లో విద్యాశాఖలో నాడు నేడు కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు వెల్లడించడం, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు గతంలో ఎలాగున్నాయి, ఇప్పుడు ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, అక్షరాస్యత శాతాన్ని పెంచేందుకు ఆయన తీసుకుంటున్న అద్భుత నిర్ణయాల ద్వారా ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విద్యార్థుల సంఖ్య ఏ మేరకు పెరుగుతుంది, అలాగే ప్రభుత్వ పాఠశాలలు ఇంతకుముందు ఎలా ఉండేవి ఇప్పుడు ఎలా ఉన్నాయి, ఎలాంటి డెవలప్మెంట్ జరిగింది ప్రభుత్వ పాఠశాలలో అనేది నాడు నేడు పాత అప్పటి ఫోటో ఇప్పటి ఫోటో అక్కడ పెట్టడం, ఇది హాస్పిటల్స్ విషయంలో కానివ్వండి అలాగే స్కూళ్ళ విషయంలో కానివ్వండి ఈ నాడు నేడు అనే కాన్సెప్ట్ని అద్భుతంగా అమలు చేసేందుకు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎందుకంటే ప్రధానంగా ప్రభుత్వం స్కూళ్ళల్లో మౌలిక వసతుల కల్పన అలాగే పారిశుద్ధ్యం నిర్వహణ అలాగే మధ్యాహ్న భోజన పథకంలో గోరుముద్ద అనే పేరుతో ఆ మెనూలో తీసుకొచ్చిన మార్పులు, అంటే గతానికి ప్రస్తుతానికి తేడాని కళ్ళకు కట్టేలా ఫోటో చూపించడం ఇదంతా అనమాట. అలాగే సేమ్ విద్యాశాఖకు సంబంధించి ఎలా నిర్ణయాలు తీసుకున్నారో, అలాగే వైద్య శాఖలో కూడా ఆరోగ్య శాఖలో కూడా నాడు నేడు కార్యక్రమాన్ని అమలు చేయాలని చెప్పి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దశల వారీగా అభివృద్ధి చేసేందుకు కొన్ని ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నారు. అంటే మొత్తం 989 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఆధునికీకరణతో పాటు 149 కొత్త వాటి నిర్మాణం కోసం 670 కోట్ల రూపాయలు విడుదల చేసింది ప్రభుత్వం. అలాగే 4000కు పైగా ఉప కేంద్రాలు అంటే సబ్ హెల్త్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేయాలని సర్కారు ఆల్రెడీ ఆదేశాలు జారీ చేయడం, అలాగే ఏపీ వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో నడుస్తున్న 47 ఏరియా ఆసుపత్రులు 89 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు అభివృద్ధికి కూడా ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. దీనికోసం నాబార్డులోని ఆర్ఏడిఎఫ్ నిధులను కూడా ఖర్చు పెట్టబోతోంది. అంటే విద్య వైద్య ఆరోగ్య శాఖల్లో మాదిరిగానే తాజాగా కృష్ణా అలాగే గోదావరి కాల్వలను కాలుష్యరహితంగా మార్చాలి అని చెప్పి కూడా నిర్ణయించారు. దీనిపై గత కొంతకాలంగా సీఎం జగన్ ఒక ప్రత్యేక దృష్టి సారించారు. అంటే కాలవ గట్లను ప్రజలకు ఉపయోగపడేలాగా పూర్తిగా అంటే వాకింగ్ ట్రాక్లుగా అలాగే పార్కులుగా ఇలాగ మార్చడానికి అవసరమైన చర్యలు తీసుకోబోతున్నారు. కాలవ గట్లు ఎక్కడైతే ఉంటాయో అవన్నీ నిరుపయోగంగా ఉండకుండా అనవసరంగా వాటిని పాడు చేయకుండా నీట్గా దాన్ని మార్చేసి వాకింగ్ ట్రాక్లా మార్చడం, అలాగే దీనికోసం ఎక్కడెక్కడ కాలువగట్లు ఉన్నాయి ఎన్ని కాలువలు ఉన్నాయి గ్రామాల్లో మొత్తం పట్టణాలు అన్ని ఆ వివరాలు సేకరించడానికి సంబంధించి ఒక ప్రత్యేక వెబ్సైట్ను కూడా ఏర్పాటు చేశారు. అంటే కృష్ణా అలాగే గోదావరి డెల్టా పరిధిలో సుమారు 20,000 కిలోమీటర్ల మేర కాలువలు ఉంటాయి కాబట్టి ఉంటాయనేది ఒక అంచనా ఉంది కాబట్టి వీటిల్లో ఫస్ట్ అంటే ముందుగా 1344 కిలోమీటర్ పరిధిలో 36 మేజర్ కాలువలను అభివృద్ధి చేసేసి ముందు సుందరీకరణల పనులను చేపట్టబోతున్నారు. చాలా అద్భుతంగా వాటిని తీర్చిదిద్దబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు సీఎం గారు. ముందుగా విజయవాడ, విశాఖలో ఈ పనులు స్టార్ట్ అవబోతున్నాయి. తొలి విడతగా 18 మున్సిపాలిటీలు అలాగే కార్పొరేషన్ల పరిధిలో ఈ కార్యక్రమం మొదలు కాబోతుంది. దీంట్లో భాగంగా కాలవ కట్లపై ఉంటున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఎవరైనా నివాసం ఉంటున్న వాళ్ళు ఉంటే గనక వాళ్ళకి ప్రత్యామ్నాయంగా స్థలాలు కూడా కేటాయించాలి అని చెప్పి అధికారులను ఆదేశించడం జరిగింది జగన్ గారు. అంటే ఇల్లు కట్టిన తర్వాత వారిని అక్కడి నుంచి
తరలిస్తారనమాట. అదే ప్రజలకు ఇవన్నీ ఈ మార్పులన్నీ కూడా ఏం చేశారు ఏంటనే దాని మీద ఎప్పటికప్పుడు తెలిసేలాగా ఈ పారిశుద్ధ్యం సుందరీకరణ విషయంలో కూడా నాడు నేడు అనే కాన్సెప్ట్ని తెర మీద తీసుకొస్తున్నారు. ఇంతకుముందు కాలంలో ఎలాగ ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి, ఇంతకుముందు పారిశుద్ధ్య పరిస్థితి ఏంటి, ఇప్పుడు పరిస్థితి ఏంటి అనే దాని మీద కూడా ఎప్పటికప్పుడు ఫోటోల రూపంలో నాడు నేడు అనే కాన్సెప్ట్ దీన్ని కూడా ఏర్పాటు చేసి అంటే ఇంకా ప్రతి దాంట్లో కూడా ఈ నాడు నేడు అనే కాన్సెప్ట్ని విస్తరించాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రధాన లక్ష్యం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.